హైదరాబాద్ మల్కాజ్గిరిలో తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్న దొంగను మల్కాజ్గిరి సీసీఎస్ సిసిఎస్ పోలీసులు పట్టుకున్నారు మౌలాలి భరత్నగర్లో నివసించే శ్రవణ్ అలియాస్ చిన్న వృత్తిరీత్యా పెయింటర్గా పనిచేసేవాడు అయితే చెడు వ్యసనాలకు బానిసగా మారి గత కొన్ని సంవత్సరాలుగా దొంగతనాలు చేస్తున్నాడు ఇతనిపై గోల్కొండ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి బెయిల్పై బయటికి వచ్చిన శ్రవణ్ ఈ నెల ఇరవై నాలుగవ తేదీన నేరెడ్మెట్లోని గీతానగర్లో తాళం వేసి ఉన్న ఇంటిలో దొంగతనం చేసి సుమారు ఒకటి పాయింట్ ఏడు లక్షల విలువ చేసే పూజా సామాగ్రి దొంగిలించాడు బాధితుల ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పదంగా తిరుగుతున్న స్రావాన్ని అదుపులోకి తీసుకుని విచారించగా తను చేసిన నేరాలు ఒప్పుకున్నట్లు మల్కాదిగిరి డీసీపీ రక్షితామూర్తి తెలిపారు